హైదరాబాద్ నగరవాసులకు రక్తనాళాలకు సంబంధించిన ఎలాంటి సమస్యకైనా చికిత్స అందిస్తామన్నారు ఏషియన్ వాస్క్యులర్ డాక్టర్ నిరుపమ. తమ హాస్పిటల్ రెండో బ్రాంచ్ ను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో లాంచ్ చేశారు. డాక్టర్ నిరుపమ సీఈఓ లిల్లీతో కలిసి హాస్పిటల్ ను ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. బంజారా హిల్స్ లో 150 పడకల హాస్పిటల్ అందుబాటులోకి తెచ్చామన్నారు డాక్టర్లు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని వారు పేర్కొన్నారు. హాస్పిటల్స్ అనేది ఇప్పటివరకు ఇండియాలో 150 బెడ్స్ తో లార్జెస్ట్ వాస్కులర్ హాస్పిటల్ గా ఈ రోజు నుంచి ప్రారంభించబడింది. ఇక్కడ సర్క్యులేషన్ కి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని విభాగాలలో వైద్యం జరుగుతుంది. లైక్ కార్డియో వాస్కులర్, పెరిఫెరల్ వాస్కులర్, న్యూరో వాస్కులర్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, ఇంకా రీజనరేటివ్ మెడిసిన్. మా దగ్గర యాంజియోజెట్ అని రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి ఒక థ్రాంబెక్టమీ సిస్టమ్ పెట్టడం జరిగింది. మా క్యాత్ ల్యాబ్లో ఫ్యూజన్ టెక్నాలజీ, ఐవస్ ఇంటిగ్రేషన్, ఈ యాంజియోజెట్ ఇంటిగ్రేషన్ అన్నీ ఉన్నాయి. ఇది ఓటీ కన్వర్టబుల్ కూడా, అంటే అన్నిటిలోకి ఇంత లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మొట్టమొదటిసారిగా ఈ హైదరాబాద్ నగరంలో ప్రారంభించాము. ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ అనేది 150 బెడ్స్ ఉన్న వాస్కులర్ సర్జరీకి సంబంధించిన హాస్పిటల్. ఇది మన ఇండియాలోనే ఫస్ట్ టైం 150 బెడ్స్ అనేవి వాస్కులర్ సర్జరీ కోసం ఉన్న ఎక్స్క్లూజివ్ హాస్పిటల్. ఇందులో మనము బాడీలో తల దగ్గర నుంచి బొటనవేలు వరకు, కాలు వరకు ఏ రకమైన వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అడ్వాన్స్డ్ వాస్కులర్ టెక్నాలజీని యూజ్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చేటట్టుగా ఈ హాస్పిటల్ని మేము ఎస్టాబ్లిష్ చేశాము. అన్ని రకాల వాస్కులర్ ప్రాబ్లమ్స్ అట్ అన్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఉండాలనేది మా ఎయిమ్. ఆ విజన్తోనే ఈ హాస్పిటల్ని ఓపెన్ చేశాము.